ఇలా పంట నష్టమైంది, బాగా ఏడ్చుకుంటా కేసీఆర్ గారి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆశతోటి మీ నీళ్ళు వస్తాయనే ఆశతోటి మరి పంటలు వేసుకోవటం జరిగింది. వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి, ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమెను ఆవేదనతోటి నా కొడుకుది పెళ్ళి పెట్టుకుందాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే 5 లక్షలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మన కల్చర్తోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎన్నో ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయ్యిందో అని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటాడు, ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు, 9 రోజుల్లో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట్ల ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేస్తాడు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడు, బెదిరించడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మా భూములు మాకు ఉంచాలే, మాకేమొద్దు ఫ్యాక్టరీ వద్దు అని అంటే అధికారులను నిలదీసి అడిగారు. సరే, అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే, దాన్ని మీకు కాదంటలేదు. దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను రైతుల జోలికి పోవాలి. ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతాను, తింటాక 500 బోనస్ ఇస్తాను, ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు, సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజెక్ట్ చేస్తాను, వాళ్ళు బయట అమ్ముకుంటే 20-26 వందలు వస్తాను, దొడ్డోట్లు కొంటోళ్ళే లేరు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా పోయింది. పత్తి కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు అవ్వడం కొన్ని ఏర్పాటు కూడా చేస్తారు. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. రైతు బంధు వస్తుందని ఆశతో ఉన్నారు, రైతు బంధువు రాలేదు.